गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वधि साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामिहि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहिषां गोब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्त जनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। ओम श्री सद्गुरुभ्यो नमः। पवित्रात्म स्वरूपुलगु आत्म सोदरी सोदरी मनुलगु ఆధ్యాత్మిక మిత్రులందరకు ఆత్మ ప్రణామములతో గురుదేవులేమో పలికిస్తే అది నేను పలుకుతున్నాను. ఇది ఒక పనిముట్టు ఆయనకు. కాబట్టి భాగవతంలో పోతనామాచుల వారు చెప్తారు, పలికేటిది భాగవతమట పలికించేరు వారు శ్రీరామచంద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాక పలికెదనకట అని పోతనామాచుల వారు భాగవతానికి రాసేదానికి ముందు చెప్తారు. అలాగే నే పలికేది యోగ విద్య. నేను పలుకుతున్నది బ్రహ్మ ప్రాప్తి కొరకు. ఇది యోగం, యోగ శాస్త్రము. అనుభవజ్ఞులైనటువంటి మహాత్ములు చెప్పినటువంటి విషయాలు. గురుదేవులు రామానంద స్వామి శివానంద పరమహంస గారు ఏం పలికిస్తే అది నేను పలుకుతున్నాను. ఆధ్యాత్మిక మిత్రులందరూ కూడా సావధానులై దీన్ని అర్థము చేసుకొని ఆచరించి ఆత్మానుభూతి పొందగలరని ఆశిస్తూ స్వామి పలికించిన పలుకులు చెప్తున్నాను. యోగ జ్ఞానం, ఇది యోగము గురించి చెప్తున్నాము. దానికి సంబంధిత జ్ఞానాన్ని ఆర్జించాలి అందరం కూడా. యోగాత్ సంజాయితే జ్ఞానం, జ్ఞానాత్ యోగం ప్రవర్తతే. యోగజ్ఞాన పౌర్ణిత్యం సయోగి నప్రణశ్యత అని భగవద్గీతలో స్వామి చెప్తారు. యోగం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాత్ యోగం ప్రవర్తతే. జ్ఞానం ఉంటేనే యోగం చేస్తారు. చూసారా ఎటువంటి అవినభావ సంబంధం ఉందో యోగానికి జ్ఞానానికి. అంటే యోగము చేస్తే కానీ జ్ఞానం రాదు, జ్ఞానం ఉంటే కానీ యోగం చేయరంట. చూసారా ఎట్లా ఉందో కథ. పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నారు, యోగం చేసినందువలన జ్ఞానం కలుగుతుంది. అటు జ్ఞానం ఉంటేనే యోగం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగి అయి కర్మలు చేయమని మాకు భగవద్గీతలో స్వామి ప్రబోధన చేస్తారు. అర్జునుని ముందుంచి మనందరికీ ఆ జ్ఞానాన్ని కూలంకషంగా ప్రబోధన చేస్తారు. కానీ భగవద్గీతని శాస్త్రాన్నే పారాయణం చేస్తున్నాం కానీ
దాని రహస్యాన్ని తెలుసుకోవాలంటే అది చెప్పేది మహాయోగీశ్వరులైనటువంటి కృష్ణుడు చెప్పినటువంటి విషయము. అది మనకు అర్థం కావాలంటే మరల మనం యోగం చేస్తే కానీ అర్థం కాదు. ఎందు చేస్తానంటే ఎవరి భాష వాళ్ళకు అర్థమవుతుంది, యోగుల భాష యోగులు తెలుక. అందుచేత యోగం వల్ల వచ్చే జ్ఞానం విజ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం వల్ల జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పేసి చెప్తారు. మోక్షాన్ని పొందాలి మనిషి అంటే విడుపు కలగాలి, అజ్ఞానం పోవాలి, విముక్తి కావాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా యోగం చెయ్యాలి. వచ్చినటువంటి జ్ఞానం ద్వారా యోగం చేస్తాడు, యోగం చేస్తేనే జ్ఞానం వస్తుంది అని చేత మనం ఇది చక్కగా అన్వయం చేసుకొని మహర్షులందరూ అదే చెప్తారు. యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు పతంజలి మహర్షి. యోగం చేసినందువలన చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు నిరోధింపబడతాయి. వృత్తి నిరోధం అని లేదు, చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు నిరోధింపబడాలి. ఇప్పుడు అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి మానవుడు ఒక సంకల్పం తర్వాత ఇంకో సంకల్పం, ఇంకొక సంకల్పం తర్వాత ఇంకో సంకల్పం, ఇట్లా అవి సంకల్పాల వెనకాల కోరికలు, కోరికల తర్వాత ఈ శరీరాన్ని ఏర్చుకుంటూ ఈ శరీర ఉపాధి పోయినంత వరకు కూడా ఈ కోరికలతోటే పోతుంటాడు మనిషి. మళ్ళీ కోరికల ద్వారానే పుడతాడు. కాబట్టి దీనికి ఎప్పుడు అంతిమం ఉంది. కాబట్టి అంతిమం కావాలంటే మానవుడు దుఃఖానికి కారణం కోరికలు. ఆ కోరికలు లేకుండా చేసుకోవాలంటే మనస్సుని శుద్ధం చేసుకొని అంతర్ముఖుడై అమనస్క స్థితికి ఎదగాలి. ఈ అమనస్క స్థితి అన్నటువంటిది రావాలనంటే యోగం బాగా చేసినటువంటి వాళ్ళకి ప్రాణశక్తిని అంతర్ముఖంగా సుషుమ్న నాడిలోకి తీసుకుపోయినటువంటి వారికి ఇది జరుగుతుంది. ఇందుకు నిత్యానంద స్వామి వారు సిదాకాశ గీతలో జ్ఞానులకు మనస్సు లేదు అంటారు. మొట్టమొదటిలోనే వస్తుంది సిదాకాశ గీతలు. అంటే ఈ మనస్సు లేదు అన్న స్థితిని ఎవరైతే అనుభవిస్తారో అట్టి వారికే అది అర్థమవుతుంది. మనస్సు లేకుండా ఎట్లా తింటున్నాడు, ఎలా తిరుగుతున్నాడు, కర్మలు ఎట్లా చేస్తున్నాడు అన్నటువంటిది సందేహం మనకు రానే వస్తుంది. కానీ వారు చెప్పినటువంటి మాటకు అర్థం తెలియాలని అంటే కాస్త కోస్త మనకు కూడా ఆ మనస్సు లేని స్థితి వస్తే అది అర్థమవుతుంది. వారు సిదాకాశంకు పైన వెళ్ళి చెప్పినటువంటి మాట ఇది, అది నూటికి నూరు పాళ్ళు కూడా సత్యమని తెలియాలి సాధకులకు. స్థూలాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, ఆకాశంచ తృతీయకం, మూడు ఆకాశాలు ఉన్నాయన్నటువంటిది వేదశాస్త్రాల్లోనూ మహర్షులు వక్కానించారు. అది శుద్ధ యథార్థము. మనకు కానొస్తున్నవి రెండు ఆకాశాలు ఏటి, స్థూలాకాశం, చిత్తాకాశం. స్థూలాకాశం మన భౌతిక నేత్రాలకే కానొస్తుంది. చిత్తాకాశం అంటే మనసు పరిధిలో సంచారం చేస్తూ కోరికలు కూడా మనసు ద్వారా కలుగుతున్నాయి. ఆ కోరికలు నెరవేయడం కొరకు మనం కర్మలు చేస్తూనే ఉంటాం. ఒకటి తర్వాత ఒకటి పెనవేసుకొని ఉంటాయి. పునరపి జననం, పునరపి మరణం. ఈ దోభ్యాం శూన్యతరం విద్య, ఈ స్థూలాకాశము చిత్తాకాశం అన్నటువంటిది అంటే మనస్సు లేని స్థితిలో చిత్తము అన్న మనస్సు అన్న ఒకటి. చిత్తం చెలిస్తేనే సంకల్పాల ద్వారా ఇంద్రియాల ద్వారా కర్మరంగంలోకి వస్తాం. చిత్తస్పందనం భవతి కర్మ. కాబట్టి ఈ చిత్తం ఆకాశం అన్నటువంటిది చిత్తాకాశం అని అన్నారు, అది దాటాలి. ఇకపోతే ఈ రెండు కూడా దోభ్యాం శూన్యతరం అన్నారు. రెండు శూన్యమేనట, మేటర్ని కలుగు చేస్తాయి. మ్యాటర్ మీదే మన భావన అంతా ఉంటుంది, ఈ పదార్థ జ్ఞానమే. కాబట్టి రెండు శూన్యము అంటే లేనివి, లేనివి ఉన్నట్టుగా భావిస్తున్నాము అని చెప్పి ఈ రెండింటినీ కూడా దాటి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, చిదాకాశంలోకి వెళతాడు సాధకుడు. చిదాకాశం అంటే చిత్ ప్లస్ ప్రకాశము. చిదాకాశము అంటే ప్రకాశంతో కూడుకొని ఉంటుంది ఆ మూడో ఆకాశం. ఇదే సదా భాషిస్తున్నాడు స్వామి ప్రకాశంతో. అందుకు భగవంతుడు
జ్యోతిస్వరూపుడని మన వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఒక్కానించారు తత్వవేత్తలు మహర్షులు. మూడో కంటిలోను ఉన్నటువంటి ఆ జ్యోతి సదా భాషిస్తున్నాడు స్వామి ప్రకాశంతో. ఇది సిద్ధాకాశం, అంటే స్థూలాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, ఈ రెండు మ్యాటరు పదార్థ జ్ఞానమే. సిద్ధాకాశం మహాముని, సిద్ధాకాశంలోకి ఎవరైతే వెళతారో వాళ్ళు యతీశ్వరులు అయిపోతారని చెప్తున్నారు. అంటే చిత్ ప్లస్ ప్రకాశము, అంటే మన శరీరం మనకెలాగో సూర్యుడికి తన ప్రకాశం బింబం ఎలాగో అలాగే భగవంతుడు వెలుగుతో సదా సదా భాషిస్తూనే ప్రకాశంతోనే ఉన్నాడు. ఆ ప్రకాశాన్ని దర్శించటమే మహర్షులు ఆత్మ సాక్షాత్కారం అన్నారు. ఆ ప్రకాశం మనకు ఇన్నర ఐ ఓపెన్ అయితే కానీ తెలియపడదు. ఆ ఇన్నర్గా ఉన్నటువంటి మూడో కంటిలోకి వెళ్ళే విద్య ఏది? ప్రాణ విద్య. ఆ ప్రాణ విద్యని ఎవరైతే అభ్యాసం చేసి ఆ చిదాకాశంలోకి తీసుకువెళ్తారో అటువంటి వారికి అమనస్క స్థితి వస్తుంది అని మహర్షులు చెప్పారు. అట్లాగే సీతారామాంజనేయ సమాధంలో కూడా ఆంజనేయ స్వామి వారికి సీతారాములు ముందు తారక విద్యని చెప్తారు. తారక విద్య అంటే ఏమిటి? తారకము అంటే తన స్వరూపం ఏమయ్యిందో తన స్వరూపాన్ని చూడటం నేర్చుకోవాలి. పోయి దిస్ నేను ఎవరి, ఈ సృష్టి ఎట్లా ఉద్భవించింది, దీనికి మూలమేంటి, మరలా ఇది ఏ విధంగా లయమైపోతుంది, ఏంటి ఈ రహస్యం అని చెప్పేసి తారక విద్యని ఆర్యులు చెప్పారు. ముందు ఎవరు పెద్దవాళ్ళు, ఈరోజు గురుదేవులు కానీ ఎవరైనా సరే ముందు తారక విద్యని చెప్తారు. తారకం అంటే తన స్వరూపం ఏమై ఉందో, ఏ మనస్సు అయితే బయటకు వచ్చి తెలుసుకుంటుందో ఆ మనస్సుని లోపల అనగబెడితే స్వరూప అనుసంధానం అవుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తారక విద్యని మొదట ఉపదేశం చేస్తారు సీతారాం ఆంజనేయ సంబంధంలో. ఈ విషయం ఉంటుంది, తారకము అంటే గర్భ జన్మ జర మరణ మహా దుఃఖ భయాలు, గర్భంలో ఉత్పత్తి కావడము, ఆ గర్భ నరకాన్ని అనుభవించటము, మరి మళ్ళీ ప్రపంచకం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాపంచిక సుఖాల్లో ఐక్య సుఖాల్లో పడి పునరపి జననం పునరపి మరణం జరుగుతుంది. ఇది మహా దుఃఖము అని చెప్పారు. కాబట్టి దాన్ని తరింపజేసేదే తారక విద్య. అందుకు ఆంజనేయ స్వామి వారికి రామచంద్రుడు సీతాదేవి తారక విద్యను ఉపదేశం చేస్తారు. అలాగే మానవుడు చరించాలంటే ముందు తారక విద్యనే నేర్చుకోవాలి. తారకం అంటే చావు పుట్టుకలు, మరలా చావటము పుట్టటము, గర్భనరకాన్ని అనుభవించటము, ఈ దుఃఖాన్ని అనుభవించటం అన్నీ లేకుండా తస్మాత్ తారకం. వీటిలోంచి రక్షణ చేసి మనల్ని ఉద్ధరిస్తుంది తారక విద్యను అభ్యాసం చేస్తూ ఉంటే. కాబట్టి మనమంతా కూడా తారక విద్యను నేర్చుకున్న తర్వాత తారకము తదుపరి ఏంటి? రెండవది సాంఖ్యము అన్నారు. సాంఖ్య విద్యని కూడా చెప్పారు ఆంజనేయ స్వామి వారికి. సాంఖ్యము అంటే ఇది కాదు ఇది, ఇది యథార్థము అని చెప్పి గణిత శాస్త్రంలాగా ప్రకృతిలో ఈ జీవుడు అనేక రంగాల్లో చేస్తూ లబ్ధిని పొందుతాము, దీనివల్ల సుఖం ఉంది అని ఐక సుఖాల మీద మనస్సును పెట్టి నానా బాధలు అనుభవిస్తూ పునరపి జననం పునరపి మరణం, మరలా విషశక్తిలోకే వచ్చేస్తున్నాడు, దాటలేకపోతున్నాడు. కాబట్టి సాంఖ్యము అంటే విచారణ చెయ్యాలి, విచారణ దాయితే జ్ఞానం. అంటే ఈ ఫిజికల్ బాడీ 24 తత్వాలతో కూడుకొని ఉంటుంది, దీన్ని విచారణ చేస్తే పంచ ప్రాణాలు ఉన్నాయి, 5 ప్రాణాలు, ప్రాణము అపానము సమానము ఉదానము వ్యానవాయువు అన్నటువంటి 5 వాయువులు ఉన్నాయి.
అవి చేస్తున్నటువంటి వృత్తుల్ని బట్టి ప్రాణ అపాన సమాన అవధాన వ్యాన వాయువన ప్రాణము అన్నది తన ఉత్పత్తి స్థానం నుండి దిగువకు వచ్చి సహస్రారం నుండి తురియముకు వచ్చి తురియములో నుండి జాగృత అవస్థ అంటే భౌతికంగా మేల్కొంచుని ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలు మేల్కొన్న విషయాలన్నీ తెలియజేస్తూ తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని దర్శన శ్రవణ ఇది వాసన, దర్శిస్తున్నాడు వింటున్నాడు వాసనలు ప్రబలమైపోతున్నాయి. ఇకపోతే జాగృత అవస్థలోనికి వచ్చిన తర్వాత నేను ఈ శరీరము, ఇకపోతే నాకు సంబంధ బాంధవ్యము, ప్రాకృతి విషయాల్లో మాయాజాలంలో కొట్టుమిట్టాడుతున్నాడు మానవుడు. దీనికి తరుణోపాయం వెతుక్కోవాలి అని అంటే సాంఖ్యం అవసరం. పంచ ప్రాణాల్లో ఏది నేను? ఏది కూడా నేను కాదు. ప్రాణం కిందికి వచ్చింది, అదే గుదస్థానంలోకి వచ్చేటప్పుడు మలమూత్ర విసర్జన, శిశువు ఉత్పత్తి అయిన తర్వాత బయటకు మలినాలన్నిటినీ నెట్టేది అపానము. నాభి సమాన వ్యవస్థిత, నాభి దగ్గర సమానంగా మన శరీరంలో ఉండి సమానంగా శరీరాన్ని సప్లై చేస్తుంది సమాన వాయువు అన్నారు. ఆ ప్రాణమే కిందికి వచ్చినందువలన అపానంగా మారి మలమూత్ర విసర్జన, శిశువు ఉత్పత్తి మలినములన్నిటిని బహిర్గతం చేస్తుంది. చిన్నది సప్తధాతువులుగా మారి అస్థూలమైనటువంటి మలమూత్రాల్ని బహిర్గతం చేయించేది అపాన శక్తి, దాన్ని అపానము అన్నారు. నాభి సమాన వ్యవస్థిత, నాభి దగ్గర ఉంటుంది సమాన వాయువు, అంటే మన శరీరం అంతటికీ సప్లై జరుగుతుంది, దాన్ని సమాన వాయువు అన్నారు. కొద్ది దిగువ నాభి దగ్గర ఉంటుంది. వ్యానవాయువు అన్నది శరీరం అంతా వ్యాపకం కలిగి ఉంటుంది. ప్రాణ అపాన సమాన ఉదాన వాయువు, ఉదాన వాయువు అన్నటువంటిది కూడా దాని పనిది చేస్తుంది. ప్రాణాపాన సమాన ఉదాన వ్యాన వాయువు అన్నది శరీరం అంతా వ్యాపకం కలిగి ఉంటుంది. అంటే మనం తిన్న పదార్థము సప్తవాతులుగా మార్చి ఈ శరీరానికి శుక్రము, మజ్జ, మూలుగా, ఎముకలు, మాంసము, నరములు, నాలు, చర్మము ఇట్లా ఏడు ధాతువులుగా మారి మన శరీరంలో శక్తినిచ్చి ఈ పంచప్రాణాలు మనల్ని ఈ ఉపాధిని నడిపిస్తున్నాయి. వాటికి పంచప్రాణాలు అన్నారు. ఆ ఐదింటిలో మనం ఏదైనా ఆలోచిస్తే ఏది మనం కాదు. ఎందుకు అంటే ఇది వృత్తి ప్రాణము, దీన్ని జీవుడైన నామకరణం చేశారు మహర్షులు. దీనిని ఆడించినటువంటి ముఖ్య ప్రాణం ఇంకొకటి ఉంది, దాని ద్వారా ఈ ప్రాణం అన్నది కిందికి వచ్చి ఐదు పేర్లు పెట్టుకుంటూ ఈ శరీరంలో ఉన్నటువంటి పనులన్నీ అంగాంగాలకు కూడా సప్లై అయ్యి ఈ ఫిజికల్ బాడీ పనిచేస్తుంది. కాబట్టి దీన్ని జీవుడని, అపానమని, మాయని ఏవో పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఈ ఐదు ప్రాణాల్లో మనము ఏదైనా ఆలోచిస్తే ఇవేవి కూడా కాదు, ఇది వృత్తి ప్రాణము, జీవుడు లేనే లేడు అని మన మహర్షులు మూలానికి పోయి వెతుక్కొని చెప్పారు. అంటే ముఖ్య ప్రాణం అన్నటువంటిది తురియం, తురియాతీతంలో ఉంటుంది. అందుకు మూలాధారంలో ఉంటాడు స్వామి, అది ముఖ్య ప్రాణము. హిరణ్యగర్భుడు హిరణ్యమయ వర్ణంలో ఉంటాడు, కాంతి పుంజములతో వెలుగుతున్నాడు. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి, అప్పుడు అది ముఖ్య ప్రాణం అవుతుంది. ఇది వృత్తి ప్రాణం, ఇది లేనప్పుడు జీవుడు లేనే లేడు, ఈ వృత్తులు జరగనే జరగవు. ఎందుకు అంటే దాని ద్వారా ఈ వృత్తులన్నీ జరుగుతూనే జీవుడు కిందికి వచ్చాడు. ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన వాయువు అని వాటికి పేర్లు పెట్టారు, అవి చేస్తున్నటువంటి పనులు బట్టి పేర్లు వచ్చాయి. ఈ ఐదు ప్రాణాలు ఉండేదంటే ఏది కాదు. కాకపోతే పంచకోశములు, అన్నమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ కోసం, ప్రాణమయ కోసం, ఆనందమయ కోసం అని ఐదు కోశాలు కూడా ఉన్నాయి. అంటే ఆకలి వేసేటప్పుడు, అన్నమయ కోసం పనిచేసేటప్పుడు మనం అన్నం తినడానికి ప్రయత్నం చేస్తాం.
దాన్ని అన్నమయ్య కోసం అని పేరు పెట్టారు. ప్రాణమయ కోసం అంటే మన శరీరం అంతా దిగువకు వచ్చి వ్యాపకం కలిగిన దాన్ని మొత్తం టోటల్గా ఆ ప్రాణం ద్వారా ఇవన్నీ పనిచేస్తున్నాయి, దాన్ని ప్రాణమయ కోసం అన్నారు. ఆకలి కలిగేటప్పుడు, ఆకలి దప్పులు కలిగేటప్పుడు అన్నమయ కోసం అంటారు. ఇంకా మనోమయ కోసం అంటే మనస్సు సంకల్ప వికల్పాలతో కూడుకొని కర్మరంగంలో దింపుతుంటుంది, దాన్ని మనోమయ కోసం అన్నారు మహర్షులు. పోతే జ్ఞానమయ కోసం అని ఉంది, అంటే జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తాడు అంటే ఆ కోసం పనిచేసి జ్ఞానమయ కోసం పనిచేసేటప్పుడు పుస్తకాలు జ్ఞానానికి సంబంధించినటువంటి తత్వగ్రంథాలని చదవటము, మహాత్ముడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, వెళ్ళి ఒంగి వందనం చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అజ్ఞానమయ కోసం పనిచేసేటప్పుడు, దానికి సంబంధిత కర్మలు చేస్తాడు, దాని జ్ఞానమయ కోశము అన్నారు. ఇకపోతే ఇంకొక కోశం ఏంటంటే ఆనందమయ కోశము, అది ఐదవది. ఈ మానవుడు ఎవరినైనా అడగండి, అడిగితే ఏమయ్యా నీకేమైనా ఆనందం కావాలా దుఃఖం కావాలండి, అమ్మమ్మో దుఃఖం నాకు వద్దండి ఆనందమే కావాలండి, నేను సుఖంగా ఉండాలండి ఆనందంగా జీవించాలండి అంటాం. కానీ దానికి సంబంధిత కర్మను చేస్తున్నామా లేదా అని ఆలోచించటం, దానికి సంబంధించిన కర్మ చేసినప్పుడే నువ్వు దాన్ని పొందుతావు. దాన్ని పొందాలంటే ఆనందమయ కోసము దగ్గరికి వెళ్ళాలి. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, జ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము. ఈ ఆనందం కావాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు. డబ్బు సంపాదిస్తే ఆనందం వస్తుంది, ఇలా ఏమైనా చేస్తే ఏవేవో చేస్తూ ఉంటే ప్రకృతిలో ఆనందం వస్తుందని స్వల్ప సుఖాల కొరకు తిండి తీర్థాలతోటి అనేకమైనటువంటి కర్మరంగంలో వచ్చి ఇంద్రియాదుల ద్వారా సుఖశాంతులు పొందదామని అనుకుంటాడు. అవన్నీ కూడా ఆనందం అన్నవి క్షణికమైనటువంటి ఆనందాలని చెప్పి మన మహర్షులు మనకు స్టేట్మెంట్ ఇచ్చారు, అది నూటికి నూరి పాళ్ళు కూడా సత్యమే. చూడండి, మనము భోజనం దగ్గరికి వెళ్ళాం, భోజనం చేస్తున్నాం, వారి అమ్మగారు మనకు మంచి భోజ్య పదార్థాలు పెట్టారు, మంచి రుచిగా ఉంది, మీ తినేటప్పుడు మంచి రుచిగా ఉందని మితిమీరి తింటే ఏమవుతాం, వెంటనే దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. అంటే డైజెషన్ కాక ముడిపడితే సచ్చినంత కలగాయాలి. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా కత్తి మీద తేనె పూసి నాకైతే నాలుగు తెగిపోయిన తర్వాత ఎంత బాధను అనుభవిస్తామో తద్వత్తుగా ఈ ఇంద్రియాల సుఖాలు శబ్దస్పర్శ రూపరసగంధం ఇంద్రియాల ద్వారా అనుభవించినటువంటి సుఖాలన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకోలేకపోతున్నాము. కాబట్టి ఇది పొరబడ్డాము. ఆనందం అన్నది నీకు బయట లేదు, నీ లోపట ఉంది. ఆ లోపట ఉన్న ఆనందాన్ని అనుభవించాలంటే నీ లోపట ఉన్నటువంటి నీ పరమేశ్వరుడికి అర్థాంగి అయినటువంటి ఈ మాయాజాలం అంతా సృష్టిస్తున్నటువంటి ఆ శక్తి స్వరూపం ఏదైతే ఉందో అది నీ హృదయంలోనే ఉంది. ఆ హృదయంలో ఉన్న ఆ శక్తిని శివుడితో ఏకీభవింపచేయటము కొరకు యోగం చేయాలి. చేసేటప్పుడు నీకు ఆ బ్రహ్మనాడి ఓపెన్ అయ్యి బ్రహ్మానందాన్ని అనుభవిస్తావు. పరమసుఖం, దానికంటే సుఖం అన్నటువంటిది ఎక్కడ లేదు అని తెలుస్తుంది. ఆ బ్రహ్మానందం అన్నది లోపట ఉంది. ఆ ఆనందాన్ని ఎప్పుడైతే నువ్వు చవిచూస్తావో ఇక విషయానందాన్ని విడిచిపెట్టేస్తావు. బ్రహ్మానందే నిమగ్నస్య విషయానందం పరిచయేత్తు. ఈ విషయ సుఖాలు, ఈ తిండి తీర్థము, ధనము, వస్తువులు, వాహనాలు, భార్య బిడ్డ ఇవన్నిటి మీద కూడా వ్యామోహం పోతుంది. బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు. అమృతం తాగుతున్న వాడికి ఇతరత్ర పనేముంది, అట్లాగే బ్రహ్మానందాన్ని అనుభవించినటువంటి వాడికి బాహ్యమైనటువంటి ఆనందాలతో పని లేదు. కాబట్టి ఆ బ్రహ్మానందం ఎక్కడ దొరుకుతుంది? నీకు నీ లోపటనే దొరుకుతుంది. అది ఎలా చేస్తే దొరుకుతుంది అన్నటువంటిదే యోగము. యోగం ఎందుకు చేస్తున్నారంటే బ్రహ్మానందం కొరకు చేస్తున్నారు. ఇవన్నీ విశేషకాలు.
ఈ లంబాటంలో పడి పునరభిజననం పునరభి మరణం జరుగుతుంది. కాబట్టి పరమాత్మ తత్వాన్ని దర్శించినప్పుడు నీకు బ్రహ్మానందం దొరుకుతుంది. ఆ బ్రహ్మానందం అన్నటువంటిది నీకు నీలోనే బ్రహ్మనాడి ఓపెన్ అయినప్పుడు తెలుస్తుంది. దాన్నే స్త్రీ సుఖము అన్నారు మహర్షులు. స్త్రీ సుఖాన్ని అనుభవించాలి. స్త్రీ అంటే ఎవరు? స్త్రీయంచక్వ జగత్తక్వ జగత్తక్వ సుఖీ వసేత్ అని యాజ్ఞవల్క మహర్షి చెప్పాడు యాజ్ఞవల్క ఉపనిషత్తులో. స్త్రీ అంటే మనం ఏంటంటే నా భార్య అని చెప్పి ఆ స్త్రీలను స్త్రీలుగా చూస్తున్నాం. స్త్రీ సుఖాన్ని అనుభవించాలని అంటే నీ లోపల చలనం కలిగినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆది పరాశక్తి, ఆ శక్తిని పురుషుడితో రమింపజేయాలి. ఆ శక్తి నీ లోపలే ఉంది. ఆమెయే ఈశ్వరుడికి శక్తి స్వరూపిణి, సొంత భార్య. ఆమె స్త్రీ. స్త్రీ అనగా సాకింది తారస్తే ఇస్తా ఇస్తరాక్రమతే ఇస్త్రా ఇస్త్రాకులు దీర్ఘం చే స్త్రీ. సత్వరజస్తమో గుణములతో కూడుకున్న వాళ్ళందరూ కూడా స్త్రీలే. అందుకు స్త్రీకి బ్రహ్మ విద్యకు అధికారం లేదు అని మన మహర్షులు చెప్పారు. సత్వగుణము రజోగుణము తమో గుణం అన్నవి ఉన్నాయి. మనస్సు చెలించి ఈ గుణాల ద్వారా బాహ్య విషయాలకు వచ్చి లౌకిక ధర్మాల్లో సుఖాన్ని పొందదామని అనుకుంటున్నాడు బాహ్యంగా. స్త్రీని విడిచిపెట్టడం అంటే ఈ తమోగుణ రజోగుణ సత్వగుణాలు ఎవరైతే విడిచిపెడతారో అప్పుడు స్త్రీ సుఖాన్ని పొందుతాడు. అంటే లోపల బ్రహ్మనాడిలోకి వెళ్ళి చలనం కలిగినటువంటి జీవుడిని దాని ఉత్పత్తి స్థానంలో ఎవరైతే లయింపచేస్తారో వాళ్ళు ఆ సుఖాన్ని అనుభవిస్తారో అదే బ్రహ్మానందం, అదే నిత్యానందం. అది స్త్రీని విడిచిపెట్టడం అంటే బయట కాదు లోపల నీకున్నటువంటి ఈ మూడు గుణాలని ఎవడైతే విడిచిపెడతాడో వాడు పరమాత్మతో ఏకీభవిస్తాడు. అందుకు స్త్రీ పురుషుల కలయిక అని అంటే ద్వైతంగా అర్థం చేసుకుంటాం. కానీ అద్వైతంగా ఉన్నటువంటి ఈ సుఖాన్ని పొంది మహర్షులు చెప్పినటువంటి విషయాన్ని అవలోకనం చేయలేకపోతున్నాం. ఇది చాలా సీక్రెట్. లోపల ఉన్నటువంటి జీవుడు బయటకు వచ్చి తమోగుణ రజోగుణ సత్వగుణం ద్వారా ఇంద్రియాలకు బానిసై ఈ సుఖాలు అనుకుంటూ దుఃఖానికి గురైపోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ చలనం కలిగినటువంటి జీవశక్తిని తన ఉత్పత్తి స్థానంలోనికి బ్రహ్మనాడి ద్వారా నడిపించి అక్కడ ఎవరైతే ఈ చలనం కలిగిన జీవుడిని అక్కడ స్థాపన చేస్తారో అప్పుడు వాళ్ళు ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. బ్రహ్మానందే నిమగ్నస్య విశ్వానందం పరిచయం. బ్రహ్మానందాన్ని ఎవడైతే అనుభవిస్తున్నాడో ఐక్యమైనటువంటి సుఖాలతో వాడికి పనిలేదు. అందుచేత ఆ బ్రహ్మానందం కావాలని అంటే అది నీ లోపటే ఉంది. ఎవరికి వారిలోనే ఉంది. ఎవరికి వారిలోనే స్త్రీ ఉంది. చలనం కలిగినటువంటి జీవశక్తియే స్త్రీ. స్త్రీ అంటే చపలత్వం కలిగినటువంటి వాళ్ళందరూ స్త్రీలే. పురుషుడు అంటే పరమాత్మ అని అర్థం. స్త్రీ అంటే చలనం కలిగినటువంటి జీవుడు అని అర్థం. ఈ జీవుడు పరమాత్మ తాలూకా అంశం కాబట్టి ఈ జీవుడు మరల పరమాత్మలో లయమైపోయినప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. అప్పుడు ఏకత్వాన్ని కూడా పొందుతాడు. ఏకత్వాన్ని పొంది సుఖదుఖాలకు అతీతంగా జీవన చర్యలు సాగించగలుగుతాడు. అందుకు బ్రహ్మానందం అన్నటువంటిది పొందడం కొరకు ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. అంటే గురుపదేశం ద్వారా ఆ బ్రహ్మనాడి లేదా అమృతనాడి, సుషుమ్న నాడి అనేక పేర్లు దానికి ఉంటాయి. ఆ నాడిలోకి వెళ్ళే మార్గాన్ని అన్వేషణ ఎవరైతే చేస్తారో అట్టి వారికి ఈ బ్రహ్మానందం అన్నటువంటిది ఈ జన్మకు కాకపోయినా మరొక జన్మకైనా దొరుకుతుంది.